10,000 కోట్లు ఇండియాకు వచ్చిన పర్పస్ నేను గవర్నమెంట్కి చెప్పాను. సీఎం తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కాన్స్పిరసీ క్రాక్ చేయడానికి నన్ను హైదరాబాద్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అపాయింట్ చేశాడు. కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు వెతుకుతున్న గాంధీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. Officer and a gentleman, surprise, I am under arrest. ఎందుకు సరెండర్ అవుతున్నావు? అవ్వ అట్టి పండించింది అందుకు. వాట్? పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరోజు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. తిరిగి చూస్తే ఎదురుగా అవ్వ, అవ్వ చేతిలో ఒకే ఒక అట్టిపండు. లాక్కొని తినేసావా? ఆ అవసరం లేకుండానే నా కళ్ళలో ఆకలి చూసి ఉన్న ఒక అట్టిపండు నాకు పెట్టేసింది. అప్పుడు తెలిసింది సార్ హ్యుమానిటీ అంటే ఏంటో. అందుకే రియలైజ్ అయ్యాను, సరెండర్ అయిపోతున్నాను. నిజం మాట్లాడుకుందామా? ట్రైన్లో నుంచి ప్లాట్ఫామే తోసేస్తే ఆ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడంటే నమ్ముతారు. అదే ఈ గాంధీ ప్లాట్ఫామే పడుకొని మంచివాడేనంటే నమ్మరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? సారీ. హారిబుల్ కంపారిజన్. అసలు నీ క్యారెక్టర్కి ఈ డైలాగ్కి కొంచెమైనా సంబంధం ఉందా? లుక్, లోకల్ స్టేషన్ కేసు ఫైల్ చేసి బుక్లో పెట్టండి. కేసు ఫైల్ చేయటం అంటే మామూలుగా ఫైల్ చేయటం కాదు, నేను ఒప్పుకోను. సెక్షన్ 123, సెక్షన్ 420, 468, 471 అన్ని కేసులు నామేదే పెట్టుబడతాపండి. అన్ని కేసులు నాకే కావాలి. సాంబడు, మీకు ఎవిడెన్స్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తాను. వెంకటేశ, ఈ స్టేషన్లో పెండింగ్ కేసులు ఏమంటే నామేదే వేసేయండి. మినిమం 20 ఇయర్స్ పడుతుందని గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను, లేకపోతే నేను రాను రాను రాను. Enough. Hey. Sir. తీసుకెళ్ళండి. అబ్బా, భలే గలగలాడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. రండి గురునాథం గారు. డోంట్ మైండ్ అన్న. ఎలా ఉంది? కిక్యాస్లా ఉంది. వెళ్ళు. నో మ్యాటర్. థ్యాంక్ యూ. అదేంటన్నారు అంత మాట అనేశాడు? ఏమన్నాడు? మైండ్ అంటే బుర్ర, డోంట్ అంటే లేదు, నీకు బుర్ర దొబ్బింది అన్నాడు. అంత మాట అన్నాడు? రోజు నన్ను కిక్యాస్ అంటున్నాడు అన్నాడు. అంటే గూట్లో కొడతానని మ్యాటర్ అన్నాడు తెలుసా? నీకు మ్యాటర్ లేదన్నాడు. అంత మాట అనేసాడా? ఫ్రెండ్, పక్కడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి. ఆ పైవాడికి చాలా పనులు ఉంటాయి, అస్సలు పట్టించుకోడు. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరు ఎందుకు ఇంత రిస్క్ చేశారు? పక్కడికి సాయపడటం కోసం మనం గాయపడిన సంతోషమే. ఇంత మంచోళ్ళ ఉన్నావు, నువ్వెందుకు జైలుకొచ్చావు? డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్.
పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. నిన్ను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి సేవ్ చేశాను. నువ్వు కూడా ఫ్రెండ్ అని ఫీల్ అయితే నీ స్టోరీ షేర్ చేసుకో, నేను ఇబ్బంది పెట్టను. పిలో, పిలవరా బ్రదర్. పిలిచేశాడు గాంధీ. వాట్ ఎ పర్ఫార్మర్. పిలిచావా బ్రదర్? అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాకనాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవి చూశాయి. What a smart man you are. Chocolate system or cookie system? What are you doing, sir? I'm going to tell you. Chitra, don't go away. Chitra! 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 జైల్లో రామకృష్ణకి సింపతి చూపించి అతని స్టోరీ తెలుసుకున్నాడు. అదే స్టోరీ నీకు చెప్పి నీ సింపతి కొట్టేశాడు. జైలుకి వెళ్ళడానికి నన్ను, జైలు నుంచి తప్పించుకోవడానికి నిన్ను వాడుకున్నాడు. అసలు ఏంటో ఈ గురుసింగం? ఇవాళ అంటాడు రేపంటాడు, అసలు మనకు డబ్బులు ఇస్తాడా లేదా? నాకు తెలుసయ్యా ఈ డబ్బులు రావనే. సమజేది భయ్, మీ కాడ పైసలు లేవు, మాకు పైసలు రావు, కానీ సార్ సీఎం అయిపోతాడు. రూలింగ్ పార్టీలో ఉంటూ గవర్నమెంట్ కి అగ్నిస్ట్ గా ఓటేస్తే ఏమైతే తెలుసా? ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది. అయినా మీ సార్ ని సీఎం చేయడానికి ఎంత రిస్క్ చేసాం? ఎమ్మెల్యేలకు తల 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు సీఎం అయిపోవాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు అటు ఇటు తేల్చి పడి దొప్తాను దీని అమ్మ. ఓ 4 దినాలాగుండ్రి, ఎవని పేమెంట్ ఆడికొస్తుంది? కాదు కాకూడదు అంటే నాకు బిడ్డున్నాడు బాలాసింగం. అరే కాకా, బాలు సాబ్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? 4 డేస్ ఆగమని చెప్పింది కదా. Love you baby, I love you so much. Ma, I love you baby, I mean it. Hey, nu enti ikkada dad? Baby, nu entha arichinaame daddy raadu, endukante gandhi information isthana ani cheppi necklace road ki ramani cheppanu. Paapam gantu nu akkade waiting. Em kaalra nikku? Honey, monna na proposal serious ga teesukunnatledu, fresh ga propose cheddan vachanu. What I'm trying to tell you, బేసిక్ గా నాకు పార్ట్నర్షిప్ తప్ప రిలేషన్షిప్ అంటే పరమ ఎలర్జీ బేబీ. అదేంటో ఫస్ట్ టైం చూడంగానే కనెక్ట్ అయిపోయాను. అప్పుడే సెలెక్టెడ్ ఫర్ లైఫ్. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఎవరైనా ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ యూ అని ప్రపోజ్ చేస్తారు, ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ అంటరా? ఏ తొక్కలో లైఫ్ ఎవడైనా స్పెండ్ చేస్తాడు, కానీ కష్టపడి సంపాదించిన 10,000 కోట్లు నీతో కలిసి స్పెండ్ చేస్తానంటున్నానంటే నా లవ్ ఎంత స్ట్రాంగో నీకు అర్థం అవట్లేదా? నేను లవ్ చేయకూడదు, ల్యాబ్లో పెట్టి స్టడీ చేయాలి. సైకాలజీలో PhD చేశాను అనుకున్నాను, కానీ LKG కూడా చేయలేదని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నీకు నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు బేబీ. నాతో అంటే 10,000 కోట్లతో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ సౌండ్, ఆ బీట్, ఆ టెంపో ఎలా ఉంటుందో తెలుసా? ఏమైంది బేబీ? 10,000 కోట్లు అన్న ఒక్క చిన్న డ్రీమ్ చూపించగానే పడిపోతాననుకున్నావా? ఈ అమ్మాయిలు మారు. పిల్లం చనిపోయింది, పిల్ల తప్పిపోయింది లాంటి పేదరిక స్టోరీ చెప్తేనే కానీ కనెక్ట్ అవ్వవా? అవుతాను. అయితే ఈ పాపని వాళ్ళ నాన్నని కలుపు, అప్పుడు అవుతాను. ఓహో, మీడో కూడా ఏదో డిస్టర్బెన్స్. డాడీ ఉన్నారు. నువ్వు అరవకుండా ఉంటావని అలా చెప్పాను. పోలీస్ అంకుల్ అడిగిన చెప్పు. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ బేబీ. ఓకే, నెక్స్ట్ టైం. హలో గైస్, 10,000 క్రోర్స్ క్యాష్ గాంధీని, డేవిడ్ని ఒకేసారి పట్టుకునే ఛాన్స్ దొరికింది. 3 birds at 1 shot. ఎలా సార్? ఈరోజు రామకృష్ణని కోర్టుకి తీసుకువెళ్తున్నారు. డేవిడ్ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి ఐడెంటిటీ తెలిసింది రామకృష్ణకు మాత్రమే.
సో రామకృష్ణ కోర్టులో నోరు తెరడానికి ముందు డేవిడ్ రామకృష్ణని చంపడానికి ప్రయత్నిస్తాడు. కరెక్ట్గా ప్లాన్ చేస్తే రామకృష్ణని ఎరేసి డేవిడ్ని పట్టుకోవచ్చు, డేవిడ్ని ఎరేసి గాంధీని పట్టుకోవచ్చు. బట్ వన్ థింగ్, హిస్ మాస్టర్ ఇన్ ఎస్కేపింగ్. సెక్యూరిటీ మస్ట్ బి వెరీ టైట్. ఫోటో NCRB కి పంపించి గెట్ ఆల్ ద డీటెయిల్స్ రైట్ నౌ.